హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ వచ్చేసాడు 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 మీ లవ్లీ మామా మహేష్ వచ్చేసాడు తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమంలో ఏం కలరింగ్ ఈరోజు హైదరాబాద్ నాట్ ఓన్లీ హైదరాబాద్ చాలా అంటే చాలా ప్రదేశాలు చాలా పట్టణాలు చాలా గ్రామాలు చిన్న చిన్న గ్రామాల్లో చక్కగా ఎందుకంటే ఈరోజు పొద్దునుండి వర్షం పడలేదు వాతావరణం అంతా కూడా కాస్త తేలిగ్గా ఉంది అమ్మాయిలు అందరూ మంచిగా రెడీ అయిపోయారు అలాగే ఆంటీలందరూ బాగా రెడీ అయిపోయారు ముసలి వాళ్ళందరూ కూడా బాగా రెడీ అయిపోయారు ఎందుకంటే ఈ పండుగ రోజే వాళ్ళు చాలా మంచిగా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు సో మనం సెలబ్రేషన్లో ఉన్నాం ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్లో అయితే ఇంతముందు కరెక్ట్గా నేను కూకట్పల్లి నుండి వస్తున్నాను కూకట్పల్లి నుండి వస్తుంటే ఎన్ని చోట్లలా పాటలు పెట్టుకొని వాళ్ళు చక్కగా బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు ఈరోజు రేపు ఎల్లుండి అసలు ఇక శనివారం రోజు ఉంటుందండి ధూమ్ ధాం శనివారం నాడు బేబీ అత్తారింటికి దారేది సీరియల్ ఉంది అంటే ఉంటాయా సీరియల్లో దేవదారి ఆ శనివారం రోజు మనం చూసుకోవాల్సినటువంటి సీరియల్ అన్నీ అలాగే క్రికెట్ మ్యాచ్ కూడా మగవాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు ఎందుకంటే మనకు అటువంటి అవకాశం ఇచ్చేసారంటే ఆ ఒక్క రోజు మాత్రం రిమోట్ మన దగ్గరే ఉంటుంది చక్కగా ఓకే ఇక చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అవన్నీ కూడా బతుకమ్మ ఎక్కడెక్కడ మైదానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చూసి ఒక టీవీ ఛానల్ నుండి అలా కవర్ చేసి అలా ఇంత దూరం రావడం జరిగిందనమాట సో దీని గురించి మరి ఒక చక్కటి ఫన్నీ క్వశ్చన్ ఒకటి రెడీగా ఉంటుంది అంబికా దర్బార్ బత్తి మరియు కరూర్ వైశ్య బ్యాంక్ సమర్పిస్తున్నటువంటి తెల్లారిందో ఈ మామలో ఇంతమంది ఈ కార్యక్రమం వింటున్నారు వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుభాషిని గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరఫు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సుభాషిని గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే ఇంకా ఎవరైనా పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళైతే మామ మాకు వీలు కావట్లేదు మాది పెళ్లి రోజు ఉంది సో విషయస్ చేయండి అనుకునే వాళ్ళందరూ కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మీరు చక్కగా మెసేజ్ చేయొచ్చు మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం జరుపును అలాగే అక్కడ కూకట్పల్లి నుండి వచ్చేటప్పుడు అమీర్పేటలో ఈ నగర్ ఉంటుంది కదా మధురా నగర్ మెయిన్ సెంటర్లో నాకు తెలియకుండానే నా బైక్ ఆగిపోయింది రా డెఫినెట్గా ఆగుతుంది అందులో ఆశ్చర్యం ఏముందమ్మా అనుకుంటున్నా ఏమండి ఇక్కడ లేడీస్ అందరూ ఆడుతూ ఉన్నారు ట్రాఫిక్ ఎంత మళ్ళీ ఇస్తూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక ఆ పడి వచ్చేసానమాట ఏ సందా కూడా వాళ్ళే ఉన్నారు సరే అని చెప్పేసి నేను రిటర్న్ తీస్తూ ఉంటే నాకు ఎదురుగా ఒక అమ్మాయి వచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు అందం బతుకమ్మ పట్టుకుంటే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది ఆ అమ్మాయి అంత బ్యూటిఫుల్గా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో మరి కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే అలాగే ఇక ఈరోజు గురువారం కాబట్టి ఒక చక్కని భక్తి పాటతో పాఠతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దాని తర్వాత అంబికా దర్బార్బతి అండ్ కరూరు వైశ్య బ్యాంక్ సమర్పిస్తున్నటువంటి మన తెల్లారెయి మామా అనే కార్యక్రమంలో ఫన్నీ క్వశ్చన్కి మీరందరూ కూడా రెడీగా ఉండండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగిందనమాట ఈరోజు నాకు ఎదురైనటువంటి అందమైన అమ్మాయి గురించే ఫన్నీ క్వశ్చన్ ముందుగా ఒక ఆయన అడుగుతున్నాడు అనమాట చాలా గొప్పలు చెప్పుకుంటాడు ఆయన మగవాళ్ళ గురించి అయితే ఆమె దగ్గరికి వెళ్ళేసి అడుగుతున్నాడు చూడమ్మా ఇప్పుడు విమానం కనిపెట్టింది మగవాళ్ళు టెలిఫోన్ కనిపెట్టింది మగవాళ్ళు అలాగే కారు రైలు డీజిల్ అలాగే డీజిల్ ఇంజిను తర్వాత కంప్యూటరు సెల్ ఫోను రాకెటు సినిమా ఫ్రిడ్జ్ ఇలా ఇలా చాలా అన్నీ కూడా మగ సైంటిస్టులు కనిపెట్టారు కదా మరి మీ మహిళలు ఏం కనిపెట్టారు అని చెప్పేసి అడిగాడట ఆమె చాలా చక్కని సమాధానం చెప్పింది మేమేం కనిపెట్టామంటే ఆ మగ సైంటిస్టులందరినీ మేమే కనిపెట్టాం కదా కనిపెట్టింది అన్నమాట చాలా ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళతో పెట్టుకోవద్దు మనం ఓకే ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇవే ఏంటవి చెప్పట్లు ఓకే ఆగండి 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 నేను క్వశ్చన్ ఏ చెప్పలేదు అప్పుడే మీరు ఆన్సర్ ప్రిపేర్ అవుతున్నారు అదే అక్కడికే వచ్చేస్తున్నాను అక్కడికే వస్తున్నా చక్కగా ఆ చెప్పట్లను కూడా లయబద్ధంగా ఆడిస్తూ అందరు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఈరోజు మరి ఎవరూ తినలేనటువంటి ఇప్పుడు చప్పట్లలో ఏమున్నాయండి అట్లు ఉన్నాయి కదా ఎవరూ తినలేనటువంటి అట్లు కొన్ని ఉన్నాయండి ఇది అంబికా దర్బార్ బత్తి అండ్ అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ సమర్పిస్తున్నటువంటి ఫనీ క్వశ్చన్ సో ఎవరూ తినలేనటువంటి అట్లు మీకేమన్నా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేయొచ్చు అలాగే మనతో మాట్లాడానికి ఉన్నారు నేను మాట్లాడేసిద్దాం ఖచ్చితంగా ఈ రోజు ఎవరు కాల్ చేసే వాళ్ళతో మాట్లాడాల్సిందే హ్యాపీగా హలో నమస్తే అండి ఎవరమ్మా నేను చాలా బాగున్నానమ్మా సూర్యకుమార్ గారు మీరెలా ఉన్నారమ్మా నేను బానే ఉన్నాను మీరు బానే ఉన్నారా అయితే ఒక మహా అంటే భార్య గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా అమ్మా భార్య అంటే దేవుని ప్రసాదం లాంటిది ఎలా ఉన్నా కూడా కళ్ళకు అద్దుకోవాలి అన్నాడట అవునండి నిజంగా కూడా భార్య అంటే ఒక దేవుని ప్రసాదం ఎలా ఉన్నా కూడా మనం కళ్ళకు అద్దుకోవాలన్నమాట అవునా కదా ఇంకో ఆమె ఏం చేసిందంటే ఇంకో మా ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ చల్లగా ఉండాలని పెట్టింది అలాగే ఇప్పుడు దసరాకి అందరు ఊరెళ్ళిపోతున్నారు కదా ఈ హస్బెండ్ ఏమో హైదరాబాద్లో అక్కడక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు ఆమె మంచిగా రెడీ అయిపోయి మంచిగా ఇక వాళ్ళ అమ్మగారి ఇంటికి పోతుందన్నమాట ఎందుకంటే ఈరోజు షురువు చేస్తారు ఇక ఎందుకంటే మరి సాటర్డే రోజు చాలా గ్రాండ్గా ఆడుకోవాలి కదా అయితే ఆమె ఇంట్లో సోఫాలో కూర్చున్నాడు అంతా రెడీ అయిపోయింది బ్యాగ్ అంతా బయట పెట్టేసుకుంది క్యాబ్ మాట్లాడేసుకుంది క్యాబ్ వస్తుంది ఏమండి మీరు నన్ను ఊరికి పంపిస్తున్నారు కదండి మరి మీకు బీ బీపీ ట్యాబ్లెట్స్ ఎవరు ఇస్తారండి అని అండి అదట నగానే ఈయన అన్నాడట ఓసే పిచ్చి మొహమా నువ్వు లేకపోతే వాటితో నాకు మారింది అని చెప్పేసి ఈయన అన్నాడట బీపీ తగ్గాలి అంటే ఇప్పుడు చాలా మందికి రకరకాల బీపీ సింటమ్స్ వస్తున్నాయి చిన్న చిన్న వయసులో ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో బీపీ వస్తుంది అనమాట ఈ బీపీకి కావలసినటువంటిది మానసిక ప్రశాంతత ఏకాంతం ఆ ఏకాంతం అంటే మళ్ళీ వేరే పేరు అనుకునేారా అది అయితే రీసెంట్గా ఒక రీసెంట్గా వచ్చినటువంటి ఒక సర్వే ఏం చెప్తుందంటే మీకు టాబ్లెట్ వేసుకుంటున్నారు ఒకవేళ టాబ్లెట్ వేసుకున్నటువంటి పక్షంలో ఒకవేళ బీపీ మీకు తక్కువగా తక్కువ కావాలి నార్మల్గా కావాలి వన్ ట్వంటీ బై ఎయిటీ యాజ్ పర్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరంగా వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలంటే మీ ఆవిడను ఒక నెల రోజులు ఊరికి పంపించండి అన్నారట అంతే ఓకే మరి సూర్యకుమార్ గారు చక్కగా ఒక టాలెంట్ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది మరి మీకు మీకు సరదాగా ఏమైనా టాలెంట్ ఉందా ఏమైనా పాట ఏమైనా వినిపిస్తారా ఒక రెండు లైన్లు పాడండి అమ్మ अंदर बंदीवैया भद्राचल रामय्या आज कोवुव्या आय रामय्या कौ धनिकाड़ा मा सूता रामू तनिष्वाड़य्या मा सूता रामय्या कोड़य्या को बल रामया अंदर बंदीवैया भद्राचल रामय्या వండర్ఫుల్ అండి చాలా బాగుంటుంది పర్వాలేదు పర్వాలేదు నేను రెండు లైన్లే వాడమన్నాను రెండు లైన్లు కూడా చాలా చక్కగా మీరు వాడారు అయితే ఒక స్కూల్లో టీచర్ చెప్తున్నాడట రామాయణం అంతా కూడా చెప్పారట సో రామాయణం చెప్పారు సీత ఎన్ని కష్టాలు పడింది రాముడు ఎక్కలు చెరువు చేశాడు ఇదంతా కూడా చెప్పిన తర్వాత పిల్లలు ఇప్పుడు మీకు రామాయణం మొత్తం విన్నారు కదరా మరి మీకు తెలిసినటువంటి నీతి ఏంట్రా అని చెప్పేసి అనగానే సార్ నాకు తెలిసినటువంటి నీతి ఏంటంటే

చాలా బాగా చెప్పారమ్మా ధన్యవాదాలు సూర్యకుమార్ గారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ సో విన్నారు కదా మరి ఇక షురు అయిపోయింది కార్యక్రమం షురు అయిపోయింది చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు ఓకే మరి చప్పట్లతో బతుకమ్మ ఆడుతూ ఉంటారు ఓకే కానీ ఎవరూ తినలేనటువంటి అట్లు కొన్ని ఉన్నాయి దాన్ని ఎవరు తినలేరు అంతే ఇంతకీ ఏంటా అట్లు సరదాగా చెప్పే ప్రయత్నించే పర్ఫెక్ట్ ఆన్సర్ పడిపోవాలన్నమాట అంతే ఇక గరిని షాట్ కొడితే మామ గుండెలోకి దిగిపోవాలి ఆన్సర్ అది అట్లా ఉంటుందన్నమాట ఓకే అలాగే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు రెడీగా ఉన్నట్టున్నారు చూద్దాం హలో హలో ఓకే కాల్ కట్ అయిపోయినట్టుంది సో ఇప్పటివరకు మనకు తల్లా రవీందర్ మామ ఎవరు తినలేనటువంటి అట్లు గురించి చెప్పారు అలాగే మణి గారు ఫ్రమ్ యుఎస్ఏ వండర్ఫుల్ ఆన్సర్ నళిని కుమారి గారు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఎవరు తినలేనటువంటి అట్లు ఏంటంటే తిట్ల ఏమండే తిట్లు తింటారు కదండి అంత చిన్న ఆదిక్యలా మర్చిపోయారండి తిట్లు తింటారండి డెఫినెట్గా తింటారు హలో ఆ మీరు ఎప్పుడైనా తిట్లు తిన్నారా

ఎవరు కూడా తిట్టలేరండి భయం ప్రతి ఒక్కరికి అవునవును అమ్మది కూడా మనం చెప్పేసుకున్నాం కదా సో మరి ఈ రోజు మీ టాలెంట్ పరంగా మన షోలో మీరు సరదాగా జోక్ చెప్తారా డైలాగ్ చెప్తారా ఒక పాట పడతారా లేకుంటే ఏమన్నా స్కిట్ వేసేద్దామా ఏంటి ఏం చేద్దాం స్కిట్ మనకి ఇంకోరు కావాలి కదా స్కిట్ వేయాలంటే

ఆ బతుకమ్మ ఆమె చేతిలో పట్టుకుంది మరదల వెనకాల కూర్చుంది నా బైక్ వెనకాల నువ్వు ఎలానైనా కూడా మా మరదల్ని దింపేసి మీరు కూర్చోవాలి అంత అంత సంతోషం ఎందుకండి నాకు అర్థం కాదు రెడీ డిడ్ డిడ్

డైటింగ్ అండి అంత డైటింగ్ చేస్తున్నా తినవలసింది తింటున్నాం కాబట్టి మరి అలా తగ్గడం లేదు ఏం చేస్తాము ఈ మధ్య మళ్ళీ మాన కదా ఈ మధ్య ఇంటర్మీడియట్ డైట్ అని కూడా వచ్చిందమ్మా నేను ఏం చేస్తున్నానంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మీకు నాకు లిస్ట్ ఇమ్మన్నాను అంతేగాని మిమ్మల్ని నాకు తిరిగి

చూడండి ఆమె ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది వచ్చి నా బండి వెనకాల కూర్చుంటది నా బండి వెనుకలో కూర్చోవడానికి పాపం ఆమె అంతా రెడీ అయిపోయి మా బావ బండి ఎక్కాలి మా బావ బండి వెనకాల కూర్చోవాలి అని చెప్పేసి ఉంటుందండి నాకు అర్థం కాదండి సంవత్సరం నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఇప్పుడు వచ్చి మీ మరదల దింపు నువ్వు కూర్చుంటా పద్ధతే మెత్తాను ఎట్లా ఎక్కుతానండి నేను నేను ఎక్కుతానండి పర్వాలేదు అండి ఎక్కుతాను నేనే మిమ్మల్ని భయపెట్టను ఏది చెయ్యినో పక్కన నెంబర్గా కూర్చుంటాను ఇప్పుడు మీరు లావుగా ఉన్నారన్నావు కదా మీరు లావుగా ఉన్నారన్నావు కదా మా ఫ్రెండ్ గారు కూడా ఇలానే చాలా లావుగా ఉంటాడండి వాడు ఆల్మోస్ట్ ఒక రెండు వందలు ఊరికే ఊరికే అంటున్నారు మీరు తప్పగా అర్థం చేసుకోదు నేను ఊరికే సరదాగా అంటున్నాను మా ఫ్రెండ్ గారు కూడా రెండు వందల కిలోలు ఉంటాడండి వాడు వాడు కూడా ఇక్కడే ఉన్నట్టు అరే ఇటు రావచ్చు సరే అరే మామను నువ్వు సరే అరే మామ ఇగో మేము నేను అది కాదు నేను మా మరదలు ఇద్దరు మండి మీద వస్తాం ఈ మేడం ఎక్కించుకోజీ అయిపోయింది మీరు

వెరీ నైస్ అండి వెరీ గుడ్ స్కిట్ అండ్ థాంక్యూ వెరీ మచ్ సుదా గారు ఏం సాంగ్ డెడికేట్ చేయమంటారు మీ కోసం టేక్ కేర్ నాక మన్న మన్న పాట చేశారండి చాలా బాగుంది మన దాంట్లో ఉంది వన్న వన్నవే ఎంచుకొని నేను గుర్తు పెట్టుకుంటున్నాను యా ఏటి సీతారామల నుంచి సీతారామల సినిమా అందులో ఏవండో శ్రీమతి గారు లేవండో సబ్జెక్ట్ ఇండియా పాట నాకు ఇష్టం అండి ఆ పాట సీతారామలా సీతారామలండి సీతారాములు ఓకే నేను ట్రై చేశానండి మన దాంట్లో ఉంటే మాత్రం డెఫినెట్గా ఆ పాట ప్లే చేశాను ప్రయత్నం చేశాను రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాగారు మై డియర్ మామజ్ అండ్ మామీజ్ ఇక ఎవరూ తినలేనటువంటి అట్లు ఏంటి చాలామంది చెప్పట్లు కొడుతూ ఉన్నారు కదా ఓకే అలాగే ఇందులోనే ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనం రాజు అంటే రాణి బావా అంటే మరదలు రావా అంటే పోవా ఓకే ఇలా రకరకాల మనము అపోజిట్ వర్డ్స్ చెప్తాం కదా మరి చప్పట్లకు ఎవరైనా అపోజిట్ వర్డ్స్ చెప్పగలరా ఇగో వీటికి చప్పట్లకు ఎవరైనా ఆపోజిట్ వర్డ్ చెప్పగలరా అలాగే ఎంత శోభాయమానంగా ఉందో తెలుసా హైదరాబాద్ ఈరోజు ఎంతమంది మహిళా మణులు మన సోదరుల సోదరీ మణులందరూ కూడా ఎంత చక్కగా ఆడుకుంటున్నారు తెలుసా చక్కగా ఆడుకోండి మరొక్కసారి అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి దర్బార్ బార్బతి మరియు కరూర్ వైశ్య బ్యాంక్ సమర్పిస్తున్నటువంటి మన తెల్లారందోయి మామ అనే కార్యక్రమంలో ఎవరూ తినలేనటువంటి అట్లు ఏంటి ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామ చేశాడు అలాగే మామతోటి మనతో మాట్లాడడానికి మణికంఠ ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు అలాగే రమణ కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు ముందుగా రమణ మావతో మాట్లాడదాం రమణ అనగానే వచ్చేసావు మావ సార్ నమస్తే సార్ నమస్తే రమణ ఎలా ఉన్నారు బాగున్నా సార్ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అలాగే బతుకమ్మ నవరాత్రుల శుభాకాంక్షలు మీకు కూడా నవరాత్రి శుభాకాంక్షలు చక్కగా మీ మీ విలేజ్లో గుళ్ళు గోపురాలన్నీ కూడా ఓపెన్ అయ్యాయా సార్ ఓపెన్ అయ్యాయా

రె రెడీగా మీరు ఆలోచిస్తూ ఉండండి ఎవరు తినలేనటువంటి ఏంటి అని అడిగాను ముందుగా మణికంటే ఏం చెప్తారో చూద్దాం మనకంట ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మామా నేను చాలా చాలా బాగున్నాను చాలా మంది మామా మహేష్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు బట్ నువ్వు మాత్రం చాలా ప్రేమగా మహి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నావా ఏంది మావా ఏంటి సౌండ్ గిన్నెలు పడుతున్నాయి ఏంటి మావా ఎకంచోలి గిన్నెలు పడుతూ ఉన్నట్టునే కదా ఎకంచోలు పడుతున్నాయి గిన్నెలు ఏం చేస్తున్నారు అంటే మెట్టు మీద ఉంటే గిన్నె కింద పడింది ఓకే మెట్లు ఎక్కుతున్నాం మెట్లు ఉంటే గిన్నె కింద పడిందా గిన్నెలు ఏమైనా ఉన్నాయా ఏం ఖాళీ గిన్నె ఖాళీ గిన్నెనా అవును ఓకే సో మీ అంటే మీరు లో ఏమేం చేస్తుంటారు మీరు అట్లు తిట్లు ఉల్లిపాయ అట్ట ఇవ్వాల ఇవ్వాల బాగుండా బాగుందా ఇది అన్నా ప్రతిరోజు ప్రతి హస్బెండు మార్నింగ్ మార్నింగే అట్లు చివాట్లు ఖచ్చితంగా తినాల్సి ఓకే కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే ఇది ఓకే బాగుంది మన రమణ ఏమంటాడు చూద్దాం రమణ చెప్పబా ఎవరు తినలేనటువంటి అట్లేంటి ఎవరైనా చెప్తారేమో అని చూస్తారు దానికి మనం ఎలాగనే యాడ్ చేద్దామని అని అనుకోండి ఇప్పుడు నీకు అట్లాంటా తెలుసా అట్లు అంటే తెలుసా మీకు అవునా ఇప్పుడు ఇونی అట్లాంటా నేను ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలేంది నీక అర్థం అవ్వదు సార్ ఎవరూ తినలేనిటువంటి మళ్ళా దాని దోష ఎందుకంటే మావా దోష అని కొన్ని అట్లు అంటారు అది అట్లయితేనే బాగా సెట్ అవుద్ది అట్లనే బాగా సెట్ అవుద్ది ఓకే ఇప్పుడు సౌందర్యది ఒక మంచి పాట చెప్పండి చూద్దాం సౌందర్య గారిది అరే భలే పాట చెప్పావు కదా ఆమెనేది ఆ పాట

యాక్చువల్గా నర్తన శాల అని చెప్పేసి బాలకృష్ణ గారు అలాగే సౌందర్య గారు అలాగే శ్రీహరి కూడా ఉన్నాడు అందులో అయితే ఆ టైంలో నర్తనశాల తీద్దామనుకున్నారు పాపం సౌందర్య గారు అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు సో ఆ ఫుటేజ్ అంతా కూడా కేవలం ఒక పదిహేను నిమిషాల్లోనే ఉందనమాట ఈ పదిహేను నిమిషాల్లో షూ షూట్ చేశారు తర్వాత ఇంకా ఆమె చనిపోవడంతో షూట్ చేయలేకపోయారు వాళ్ళు అయితే ఈ పదిహేను నిమిషాల నిడివి గల వీడియోని వాళ్ళు తీస్తున్నారనమాట తీసి థియేటర్లో కూడా రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అలా వచ్చినటువంటి డబ్బులతోటి బసవ తారకమ్మ క్యాన్సర్ పేషెంట్లకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయారనమాట సో అది డెఫినెట్గా రిలీజ్ చేస్తూ ఉన్నారు అది నాకు తెలిసి మూడు రోజుల్లో రిలీజ్ చేసేస్తారు అది అవునా సార్ సో మనము సౌందర్య గారిని మనం చివరి సినిమా మనం అనుకున్నాం కదా మనం చూడొచ్చు అనమాట ఇప్పుడు భలే అంటే నాకు అట్లా చూడగానే భలే ఆనందం వేసింది అరే ఈ చాలా రోజుల తర్వాత మనం సౌందర్య గారిని మళ్ళీ మనం చూడబోతున్నామా అని చెప్పేసి అనంత ఆనందం కలిగిందనమాట కరెక్ట్ ఇప్పుడు ఈ సినిమా అంటే ఎలా ఉంటుందంటే మరణించాక కూడా మనల్ని దగ్గర చేస్తూ ఉంటుంది అయితే సౌందర్య అంటే ఎవరికీ తెలియకపోవచ్చు రమ్య సమానంగా ఏ క్యారెక్టర్లోనైనా కూడా ఆమె చాలా అలవోకగా నటించగలన సౌందర్య నటి అయితే మరి రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేనున మరణించింది అయితే అక్టోబర్ యాక్చువల్గా ఈ నర్తనశాల చిత్రం దసరా కానుకగా అక్టోబర్ ఇరవై నాలుగున రిలీజ్ కానుందనమాట ఇరవై నాలుగు అంటే ఇంకా ఎల్లుండి రిలీజ్ చేస్తున్నారు దీన్ని అయితే నిజానికి సౌందర్య మరణించకుండా ఉంటే మంచి పౌరాణిక చిత్రం ఉండేది మన కళ్ల ముందు మనం చూసేవాళ్ళము అర్జునుడిగా బాలయ్య ద్రౌపదిగా సౌందర్య ధర్మరాజుగా శరత్ కుమార్ నటించినటువంటి ఈ సినిమాలో మనం కోల్పోయినటువంటి మరో మంచి నటుడు శ్రీహరి భీముడిగా కనిపిస్తాడనమాట అయితే ఇది కేవలం పదిహేడు నిమిషాల నిడివి గల చిత్రం సగం షూటింగ్ జరిగాక సౌందర్య దూరం అవడంతో బాలకృష్ణ నర్తనశాలను పక్కన పెట్టేశాడు మరి సగం షూటింగ్ జరుపుకున్నటువంటి ఆ సినిమాని ఏం చేయాలి అని చెప్పేసి అంటే అప్పటికే షూటింగ్ జరిపినటువంటి కొన్ని సీన్లనన్నీ కూడా కలిపి ఒక పదిహేడు నిమిషాల షార్ట్ ఫిలింని వాళ్ళు రూపొందించారనమాట అయితే ఈ ఈ షార్ట్ ఫిలిం దీన్ని ఒక కాజ్గా వాడాలని చెప్పేసి అనుకున్నారు బాలయ్య గారు అక్టోబర్ ఇరవై నాలుగున శ్రేయాస్ ఏటీటీ ద్వారా ఇది విడుదల చేస్తున్నారు కనీస టికెట్ యాభై రూపాయలు గరిష్టది ఏం లేదు ఎవరు ఎంతైనా కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఆ డబ్బును బసవతారకం ట్రస్ట్కి అందించే ప్రయత్నం చేస్తున్నారనమాట ఓ మంచి పని కోసం వినియోగిస్తున్నారు కాబట్టి ఎవరైనా ఎంతైనా రేటు పెట్టి దాన్ని విరాళంగా భావించవచ్చు మంచి కాన్సెప్టు మంచి కాజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వీ వీలైతే జూనియర్ ఎన్టీఆర్తో ఫస్ట్ టికెట్ కొనించాలి కొనిచ్చాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు అది కూడా శ్రేయాస్ ప్రయత్నిస్తుంది ప్రయత్నిస్తుందన్నమాట ఇప్పటికే ఆయన బాలుగా మన బాలకృష్ణ గారు కోటిన్నర రూపాయలకు పైగా ఈ హైదరాబాద్ వరద బాధలకు సహాయం చేశాడు తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు నర్తనశాలతో మరోసారి వార్తల్లో నిలిచాడనమాట ఏదేమైనా కూడా సౌందర్యన ద్రౌపదిగా ఆ కొద్దిసేపైనా కూడా మనం అందరం కూడా చూడాలి అలాగే ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తే మళ్ళీ ఈ మిగతా డబ్బులన్నీ కూడా బసవతారకమ్మ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతుంది ఒక మంచి కాస్ మంచి కోసం నిజంగా చూడాలి ద్రౌపదిగా సౌందర్య గారు ఎలా ఉంటారు ఏంటి అనేది బాగుంది కదా బెటర్ రైట్ మామ మరి చక్కగా ఏం పాట డెడికేట్ చేయమంటారు రమణ గారు ఏం పాట వింటారు మీరు ఏదో ఒక రాగం ఎంత మంచి సాంగ్ గుర్తు చేశారు సడన్ గా నేను సౌందర్యది వేరే పాట అనుకున్నాను బట్ ఏదో ఒక రాగం డెఫినెట్ గా ఈ పాట మనం ప్లే చేద్దాం ఓకేనా

వెల్ మామజ్ ఎన్ మామేజ్ బా టేక్ కేర్ సో మరి విన్నారు కదా సౌందర్యన్ మనం ద్రౌపదిగా ఎల్లుండి చూడబోతున్నామో అందరూ కూడా శ్రేయాస్ ఓటీటీ ద్వారా చూసే ప్రయత్నం చేయండి ప్రవాసోంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామా మహేష్ మళ్ళీ వచ్చేసాడు మరి మేడియర్ మామజ్ ఎన్ మామేజ్ మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయలు సిద్ధంగా ఉన్నారు హలో హలో నమస్తే అండి ఎవరు మామా మహే జై గారు మీరు కూడా శిష్యురాలుగా జరిపోయారా ఆశ్రమానికి విచ్చేయమంటారా తప్పదా తీసుకొచ్చాను అమ్మా ఈ గురువు గారికి నాకు మొదటి నుంచి ఈ ఉండలు తర్వాత ఈ సున్నుండలు ఇవన్నీ కూడా వీటికి చాలా దూరం అమ్మా నేను ఈ సున్నుండలు ఏవైతే ఉన్నాయమ్మా ఈ సున్నా అనేది ఏదైనా మొదలవుద్దో దాంతో నాకు చాలా వ్యతిరేకం అమ్మా ఒకసారి నేను ఈ సన్యాసం తీసుకోవడానికి కారణం కూడా ఈ సున్నానే అమ్మ ఎందుకు సున్నానే ఉన్నా అంటే ఒకసారి మా ఆవిడ పోయిన ఒక పోయిన సంవత్సరము నా దగ్గరకు వచ్చేసింది శారీ కట్టుకొని ఏమండి నేను ఎలా ఉన్నానండి ఈరోజు బతుకమ్మ కదా ఎలా ఉన్నావు అంటే నేనేమన్నాను బేబీ గుండ్రంగా ఉన్నావు అన్నాను తర్వాత ఏం జరిగిందో ఏమోనమ్మా నేను ఐసీయూలో ఉన్నాను ఆ నుండి మళ్ళీ నేను ఆశ్రమం పెట్టుకోవాలి నాకు అప్పటి నుండి గుండ్రంగా ఉన్నావు ఈ గుండ్రంగా ఉన్నది ఏది వద్దమ్మా అందుకో దయచేసి ఈ సునుండలు తీసుకెళ్ళి మీ ఆయనకిచ్చేసి నాకు మీరు వచ్చేటప్పుడు రేపు పాయసం తీసుకోండి అండి మామూలుగా సేమి ఆ పాయసం తీసుకోండి రేపొచ్చేటప్పుడు నలిని కుమారి గారు అలాగే మరి నల్లూరి కోటేశ్వరరావు గారు వచ్చేసారు కోటేశ్వరరావు గారు నమస్తే అండి మామ ఏం సంగతి మామ చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు బాగున్నా మేడం మేడం అంటున్నారు మీరు ఈ మేడం అనే పదం చాలా భయం నాకు ఓకే ముందుగా మన భక్తురాలు వచ్చింది భక్తురాలు మరి చెప్పమ్మా ఏమి ఉన్నటువంటి ధర్మ సందేహాలు ఏంటి అలాగే గురుగారికి సునుండాలు తీసుకొచ్చావు పర్వాలేదమ్మా ఇక్కడ పక్కన పెట్టేసేయి చూద్దాం ఆకలిగా ఉన్నప్పుడు తినే ప్రయత్నం చేద్దాం ఏంటంటే చాలా మంది దీని గురించి ఆలోచిస్తున్నట్టు ఎంతో బాధలు పడుతున్నారు ఎంతో బాధలు పడుతున్నారు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ ప్రేమ సఫలం అయితే ఎలా ఉంటుంది విఫలం అయితే ఎలా ఉంటుంది ఈ రెండింటికి తేడా అనేది ఎలా ఉంటుందో మీరు మాకు చెప్పాల్సి తప్పకుండా ఇప్పుడే ఇప్పుడే నా శిష్యుడు నా నా అనంగు శిష్యుడు నల్లూరు కోటేశ్వరరావు వచ్చేసారు కోటేశ్వరరావు గారు సార్ అడుగుతుంది స్వామి ప్రేమ విఫలమైతే ఎలా ఉంటుంది ప్రేమ సఫలమైతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ప్రేమ విఫలమైతే కరెంట్లో ప్లస్ మైనస్ లాగా ఉంటుంది సఫలం అయితే చప్పట్లు అన్నారు కదా అలా మారుమోకపోతుంది ఉత్సాహం కరెక్ట్ బాగా చెప్పారు మీరు ఫస్ట్ డే మీరు ఆశ్రమంకి వచ్చినా కూడా చాలా చక్కగా చెప్పారు అయితే ఈ ప్రేమ విఫలము ప్రేమ సఫలం కావడానికి చాలా రకాలుగా ఉంటాయమ్మా కుమారి ఈ ప్రేమ విఫలమైన వాడు పాటలు పాడతాడు కవితలు రాస్తాడు మంచి బియర్ తాగుతాడు వాడి ఇష్టం ఉన్నట్టుగా ఉంటాడు ఎవరు ప్రేమ విఫలమైన వాడు ఇక ప్రేమ సఫలమైన వాడు వంట చేస్తాడు బట్టలు ఎత్తుకుతాడు బోల్డ్ అన్ని గిన్నెలు దొమ్ముతాడు వాడు చేయనటువంటి పనే లేదు ఎంత బాగా చేస్తారు స్వామి ఎంత బాగా చేసి ఇచ్చారు ఎంత బాగా చలవి మీరు అందుకే మీరు ఇక్కడ కూర్చున్నారు మేము ఇక్కడ వంటింట్లో ఉన్నాం స్వామి అంతే కాదు అందుకే మామ అందుకే మీరు ఇతర దేశంలో ఉన్నారు మేము ఇండియాలో ఉన్నాం కరెక్ట్ మావా అంటే దోమకాయ పని లేదుకి ఇక్కడ అంతే కదా మావా నేను అంటే వద్దామా అనుకుంటున్నా మా ఈ కరోనా రాగానే ఇండియాకి వచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అమెరికాలోనే ఉన్నాను ప్రజెంట్గా ఇప్పుడు ఈ అమెరికాలో తెల్లమ్మా అని పెళ్ళి చేసుకున్నావా ఆ పిల్లకి తెలుగు రాదు నాకు ఇంగ్లీష్ రాదు అందుకోసమే ఆ పిల్లలు తెలవకుండా మెల్లగా ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకి వచ్చేది ఓకే మరి యా తెలియకపోవడమే మంచిది ఎందుకంటే తిట్లనే అర్థం కాదు కదా తర్వాత తెలిసింది తర్వాత తెలిసింది ఆ పిల్ల ఫస్ట్ ఆ అమ్మాయికి తెలుగు చరవిన తెలిసింది బాబా ఎన్ని తిట్లు తిట్టారో అయితే ఇప్పుడు మరి చప్పట్లు మన అంటే ఎవరూ తినలేనటువంటి అట్లు కొన్ని ఉన్నాయి ఈ అట్లు ఫస్ట్ నల్లడి గారు చెప్తారు మామ తర్వాత మీరు చెప్పండి చెప్పండి అమ్మా ఎవరు తినలేనటువంటి అట్లు ఏంటి కట్అట్లు ఓకే అవుట్లు ఎవరు తినలేరు కదా కట్లెట్లు ఓకే వెరీ మంచిగా ఉంది ఆన్సర్ మరి మీరేం చెప్తారు కోటేశ్వర చివాట్లు తింటారు కదా మామ చాలా మంది అంటే ఎట్లా అంటే అరే ఈ రోజు మా భార్యతో చివాట్లు తిన్నాను రా అని చెప్పేసి అంటుంటారనమాట తిన్నది కానీ మన నానుడి అయితే ఉంది కదా మామ నానుడి అయితే ఉంది కదా చివాట్లు తిన్నాము అని బట్ చాలా దగ్గరకు వచ్చేసారు మంచిగా ఆలోచించండి మరి సరదాగా ఏం చెప్తున్నారు ఈరోజు మామాచారు మామా చపట్లకు ఆపోజిట్ వర్డ్ అడిగారు నన్న ఆ ఆ ఆ చపట్లు అంటే నీన ఆపోజిట్ వర్డ్ దండంము అంటేంట దండంము అంటేను రెండు చేతులు ఒకాడే ఉంటాయి కదలకుండా ఆ ద చపట్ల అంటే చపట్ల రెండు చేతులు అప్ అండ్ డౌన్ ఉండాలి కొడుతూ మరి ఇలా అనుకుంటే ఎలా ఉంటుంది చపట్ల సట్లు చప్పట్లు ఈ పుల్లట్లా సట్లు పుల్లకిను ఏమో నల్లి గారిది ఏం వినబడతలేదు కానీ కోటేశ్వరరావు గారు చాలా బాగుంది ఆన్సర్ ఇది వెరీమ్మా ఫస్ట్ మనం కోటేశ్వర గారితో మాట్లాడదాం తర్వాత మీరు కవిత ఫాస్ట్ గా మాట్లాడాలి టైం లేదు మనకి చెప్పండి సౌందర్య గురించి చెప్పండి సౌందర్య గారిని గురించి అన్నారు కదా ఇందాక వారు పాడిన పాట చినుకు చినుకు వంద చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు విడిని జాల విడిసి ఒళ్ళు మరచి వానజాన ఆడింది వయ్యారంగా నీల పూలు జల్లింది సింగారంగా నింగి నేల వేళ చలికి వణికి పోతుంటే బిగి కౌగిలి పొదరింటికి పద పదమంటే ఈ కౌగిలింతలోన గుండెల్లో ఎండ పైన మబ్బు ఉరిమింది పడుచు చింక బెదిరింది వల వేయ గసలయే రైపెన వేసింది చినికమ్మరి పమ్మా చిటికేసే బుగ్గ మీద ఓకే వెరీ నైస్ మామ ముందు మంచిగా వాడారు మామ పర్వాలేదు <laughs> రొమాంటింగ్ okay, <laughs> <fast ka. laughs> కనపము కదా మన మహేష్ మామ పలుకులు కలతల లాడు జోకులు చిట్లతో మన తెల్లారిందో మామ కన్నులు వేయగా చూసి చూటము మన మామ షో కోసం కనుకనే నొప్పించక తా నొప్పక తిరుగువాడే మన మామ ఏ గదా సుమతి వెరీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ హ్యావ్ ఎ నైస్ డే యా బాయ్ టేక్ కేర్ యా వెల్ మామజ్ ఇన్ మామీజ్ మొత్తం కవితలు అయిపోతున్నాయి జోకులు అయిపోతున్నాయి ఇవన్నీ కూడా చాలా చాలా జరుగుతున్నాయి చప్పట్లకు వ్యతిరేక పదం వచ్చేసి పుల్లట్లు చెప్పవి అవి అట్లు చాలా చాలా చప్పగా ఉన్నాయి పుల్లట్లు ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ కాకుంటే ఎవరూ తినే అట్లు ఒకటి చెప్పలేదు సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మళ్ళీ బోల్డ్ అన్ని కవర్లు మనం వినే ప్రయత్నించిద్దాం మై డియర్ మామజ్ అండ్ మామీజ్ అలాగే మరి అందరూ కూడా పర్ఫెక్ట్గా చెప్పండి సెకండ్ క్వశ్చన్ రెడీగా ఉంది అంటే ఈరోజు కేవలం రెండే రెండు క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు ఇంతముందు ఎవరూ తినలేనటువంటి ఏంటి అని అడిగాను మరి కాసేపట్లో మరొక క్వశ్చన్ అడుగుతాను ఈ ఈ రెండు క్వశ్చన్లకు ఆన్సర్ తెచ్చే చెప్తే చాలు గిఫ్ట్ యాంపర్ రెడీగా ఉంటుంది కానీ క్వశ్చన్స్ అడిగి మీరు ఆన్సర్ చెప్తుంటే చాలా క్రేజీ ఫీలింగ్ ఉంది తెలుసా అంబికా దర్బార్బత్తి మరియు కరూర్ వైశ్య బ్యాంక్ సమర్పిస్తున్నటువంటి తెల్లారుందో ఈ మావ అనే కార్యక్రమంలో

స్వదేశీ విదేశీ నుండి స్వదేశానికి బయలుదేరుతుంది ఒకసారి హ్యాపీ జర్నీ చెప్దామని యా చెప్పేసేయండి యా వనజతమ్మా హ్యాపీ జర్నీ ఫుల్ ఇండియా పోయి ఫుల్ ఎంజాయ్ అండి మామని మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటాం అత్తమ్మ డోంట్ ఓర్రీ హ్యాపీగా ఫీల్ అవుతాడు మామ ఆయన బీపీ టైమల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పు యా అలాగే మరి ఆ విదేశీ నుండి స్వదేశానికి అడుగు పెడుతున్నటువంటి ఏం పేరు వనజ వనజ గారికి స్వాగతం సుస్వాగతం చక్కగా వనజ గారి పోయినసారి మా బతుకమ్మ పాటలు వినిపించారు వనజ గారు వస్తే ఆ ఊళ్ళో చాలా హడావుడిగా ఉంటుంది ఆమె వచ్చి పాట పాడి అలా చప్పట్లు కొట్టారంటే ఊరు ఊరంతా కూడా కదిలిపోతూ ఉంటుంది నిజంగా కూడా సో వనజ గారు అంటే స్పెషల్ ఆ ఊరికి మరి మీరు ఎప్పుడు వస్తున్నారు మావా కరోనా వైరస్ వచ్చిన వ్యాక్సిన్ వచ్చిన తర్వాత

గుడ్ ఈవినింగ్ పింకి ఆ గుడ్ ఈవినింగ్ బ్రహ్మానందం పింకి యా ఓహో నాకు తెలియదు అనురాధక్ నిక్ నేమ్ ఉందని చెప్పేసి మీ పేరు పింకే సార్ నా నిక్ నేమ్ కాదు సార్ ఎందుకు ఒకరోజు వినయ ప్రోగ్రామ్ లో నువ్వు నాకు నచ్చే ప్రోగ్రామ్ లో అంటే మన కాలేజీలో ఎవరెవరు ఎలా ఉంటారు ఆ సినిమాకి ఎవరు షూట్ అవుతారు ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు అని చెప్తుంటే నా పేరు పింకి దాంట్లో

ఇట్లా చిన్న వాడు దాన్ని దాన్ని డ్రైనేజ్ లో పడిపోతాడు సాయి కూడా అట్లా చూపిస్తారు కదా అందుకే అది షూట్ అవుతుంది ఇచ్చా సాయి కుమార్ కూడా డ్రైనేజ్ లో పడతాడా ఓకే ఓకే బాగుంది ముందుగా మనకు మన శిష్యుడు ఏదో క్వశ్చన్ అడుగుతాడట చెప్పు నాయన అడుగు నాయన ఏం క్వశ్చన్ మనది శిష్య శిష్య ఆయన ఆగుతూ పోతూ వస్తుంది ఏదో రెండు క్వశ్చన్స్ అయితే అడుగుతా అని చెప్పేసి అన్నాడు గురు గురువు గారు గురువు గారు నేను ఫస్ట్ అమ్మాయికి ఇద్దామని ఛాయిస్ ఇచ్చినా గానీ అమ్మాయి వినియోగించుకోలేదు నేనే అడిగేస్తాను గారు అయితే విమాన ప్రయాణంలో ఇండియన్ కు వైన్ సియర్ ఎందుకు గురువు గారు చేసేటప్పుడు విమానంలో ఇండియన్స్ కు వైన్ వైన్ నిషేధం వైన్ వైన్ ఎందుకు ఇవ్వరు ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎయిర్ హోస్టెస్ను చూడగానే ఆమె నవ్వడం కంటే ముందే మన వాళ్ళని నంబర్ వన్ అది ఓకే తర్వాత అయితే ఈ విమాన ప్రయాణంలో ఇండియన్స్కి వైన్ ఇవ్వడం నిషేధించారు ఎందుకంటే తాగిన తర్వాత మిగతా దేశాల వాళ్లకు వాళ్ళ ప్రవర్తన కంటే మన వాళ్ళ ప్రవర్తన మధ్య చాలా తేడా ఉంటుంది ఇప్పుడు బ్రిటిషర్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వైన్ తాగాడు అనుకోండి ఆయన ఏమంటాడనమాట నేను పడుకుంటానండి లైట్ ఆఫ్ చేయండి అని చెప్పేసి అంటుంటాడు అనమాట ఒకవేళ ఆయన వైన్ తాగితే అలాగే అమెరికన్ అతను ఏమనుకుంటాడు సరే ఫ్లైట్ ఆన్ అయిపోతుంది మంచిగా వైన్ తాగిన తర్వాత నేను ఇంటర్నెట్ వర్క్ చేసుకుంటానండి ఆఫీస్ వర్క్ ఉంది చేసుకోవాలి అని చెప్పేసి ఆయన ఏదో మెయిల్ టైప్ చేసుకుంటూ ఉంటాడు జర్మనీ అతను ఏమంటాడు వైన్ తాగిన తర్వాత నేను మ్యూజిక్ వింటానండి అని చెప్పేసి అంటుంటాడు అనమాట తర్వాత చైనీస్ అతను ఏమంటాడు నేను సినిమా చూస్తానండి ఇంకా వైన్ తాగిన తర్వాత అని చెప్పేసి అంటారు అనమాట దాని తర్వాత మనోళ్ళ ఇక ఇండియన్ దగ్గరకు వచ్చే వరకు వైన్ తాగంగానే ఏ మావాను తప్పుకోనే నడుపుతావా నేను నడుపుతా ఇప్పుడు ఫ్లైట్ని ఎవడా చేస్తాడో చూస్తా అగో అప్పటి నుంచి వెళ్ళి మనోళ్ళ అరెడ్డికి దండంరా నాయన నాకు వైన్ లేదు ఏం లేదని చెప్పేసి మనోళ్ళు వైన్ ఇవ్వడం ఆపేశారు మా అవును చాలా మంచి ఏపర్ గురుగారు ఇంకోటి నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది చాలా దగ్గర సంబంధం ఉంది అవును మామ అది ఎలా గురుగారు ఒకసారి వివరించండి గురుగారు యా నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది మామ ఉదాహరణకు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడు అనేది నిజం మామ యా ఓకే అలాగే సూర్యుడు ఉదయించుడు అస్తమించుడు తిరిగేది భూమి అనేది వాస్తవం మామ నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీతను మనం తెలుసుకోవడమే మన మేధస్సు అని చెప్పేసి అంటారు మామా ఇప్పుడు యా ఇప్పుడు మనం ఏందంటే మామా ఇప్పుడు మాస్క్ కట్టుకున్నారు మామా ఎవరైనా ఒక అమ్మాయి చాలా తెల్లగా ఉంది మాస్క్ కట్టుకున్నారనుకోమా అరే నిజంగా ఈ అమ్మాయి ఎంత బాగుంది నిజంగా కూడా చాలా అంటే చాలా బాగుంది అమ్మాయి అని చెప్పేసి అమ్మాయిని ఫాలో అయిపోతారు కొందరు ఆ పిల్ల మాస్క్ తీసిన తర్వాత ఆ పిల్లకి పనులు మామ అప్పుడు వాస్తవం తెలుస్తుంది ఇక్కడైతే అందరూ అందరూ మస్తు తెల్లగా రై వైట్ గా రెడ్ గా ఉన్నారు మామ ఒక రెడ్ బాయ్ ఉంటా నేత్ర ఆనందం ఆనంద ఆన అనుభవిస్తున్నా వెరీ గుడ్ మామ ఎంజాయ్ ఓకే వైట్ గా రెడ్గా ఉన్నారట నా శిష్యుడే నా నువ్వు తప్పు కదా అట్లా ఓకే అనురాధ చెప్పమ్మా ఎలా ఉన్నావు సార్ వైసార్ నేను చాలా బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు

అవునా ఎందుకంటే అట్లు చాలా చప్పగా ఉంటాయి కాబట్టి దానికి మనం మామిడికాయ పచ్చడు చింతకాయ పచ్చడో చికెన్ ఏదో ఒకటి కలుపుకొని తినొచ్చు చప్పాయ్ అట్లు అట్లా ఆలోచిస్తాను సార్ నాకు కూడా ఏది రావట్లేదు ఆలోచించండి నిన్న చిడు ఒక చిత్తడు సాయి కుమార్ చిత్తాడు ఒక పాట అడిగింది కదా సార్ సాంగు ఆ సాంగు నేను కూడా వినలేదు ఎప్పుడు

వెరీ నైస్ అనురాధ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ అండ్ టేక్ కేర్ సో మై డియర్ మామజ్ అండ్ మామీజ్ ఈజీ విన్నారు కదా సో కరూర్ వైశ్య బ్యాంక్ అండ్ అంబికా దర్బార్బతి సమర్పిస్తున్నటువంటి తెల్లారెయి మామా అనే కార్యక్రమంలో చాలామంది మనకు మెసేజ్ చేశారు లెట్ మీ అవుట్ ఆల్ మై మెసేజెస్ టుడే అండ్ వినయ్ గారు సారీ విజయ గారు ఫన్నీ ఆన్సర్ ఆపోజిట్ వర్డ్ చప్పట్లకు మెట్టెట్లు అట మెట్టెట్లు సో మెట్లు అంటే చెప్పులు సో ఫన్నీ క్వశ్చన్ ఆన్సర్ పంపించేశారు విజయ్ గారు సో నైస్ ఆఫ్ యూ అండి అలాగే శంకర్ మామ కూడా పంపించేశారు ప్రేమ విఫలం సఫలం మాత్రం ఉంటుంది మామ గురుగారు అని చెప్పేసి ఓకే ఆయన కూడా మామ క్వశ్చన్ అడిగాడు అలాగే రాజు వర్మ ఫ్రమ్ హైదరాబాద్ తిప్పట్లు ఎవరు తినలేనటువంటి అప్పట్లో వచ్చేసి చప్పట్లు అని చెప్పేసి తిప్పట్లు అని చెప్పేసి అంటున్నారు అలాగే నల్లూరి కోటేశ్వరరావు గారు అలాగే సురేష్ బాబు చప్పట్లు అని చెప్పేసి అన్నారు అలాగే రవీందర్ మామ తీయట్లు అని చెప్పేసి అన్నారు చప్పట్లకు వ్యతిరేక పదం తీయట్లు అని చెప్పేసి అన్నారు కానీ పుల్లట్లు అయితే ఇంకా చాలా బాగుంటాయి మామ అలాగే మణి గారు అలాగే సౌజన్య గారు సౌజన్య గారు అయితే ఇక సూపర్ ఎవరూ తినలేనటువంటి చప్పట్లు అంటే దుప్పట్లు అని చెప్పేసి అన్నారు వెరీ గుడ్ ఆన్సర్ అండ్ అలాగే రవి కూడా దుప్పట్లు అని పంపించేశాడు అలాగే మణి గారు పంపించేశారు చివాట్లు అని చెప్పేసి అన్నారు ఇంకా సుధాకర్ గారు ఫ్రమ్ యుఎస్ఏ సేమ్ అదే ఆన్సర్ పంపించడం జరిగిందనమాట సో నాకు దుప్పట్లు అనే వర్డ్ బాగా నచ్చేసింది కరెక్ట్గా ఏడు గంటల ఏడు గంటలకి మణి గారు దుప్పట్లు అని పంపించేశారు రవి గారు ఏడు గంటల ఒక్క నిమిషానికి పంపించేశారు చూద్దాం మరి యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి మరి కాసేపట్లో ప్రభాస ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామ ప్రపంచంలోనే ద ఫాస్టెస్ట్ కార్ ఏంటో తెలుసా ప్రపంచంలో అత్యంత వేగవంతమైనటువంటి కారుగా ఎస్ఎస్సి టౌటారా సూపర్ కార్ అనమాట రికార్డు సాధించింది అమెరికాకు చెందినటువంటి ఎస్ఎస్సీ నార్త్ అమెరికన్ ఆటోమొబైల్ సంస్థ దీని అభివృద్ధి చేసింది తాజాగా ఈ సూపర్ కారు మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఎంపిహెచ్ అంటే గంటకు ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్ల వేగానే మనం పోవచ్చు అనమాట గంటలో విజయవాడ వెళ్ళిపోవచ్చు గంటలో ఓకే అలాగే ఈ ఈ వేగాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది రెండు వేల పదిహేడులో కోయి ఈ పేరేటో ఉంది ఇంగ్లీష్లో కోయ్ నిగ్జెగ్స్ అగేరా కోయి నిగ్జెగ్ అమెరా ఆర్ఎస్ అనే కారు రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు వేయింది గంటకు అంటే గంటకు నాలుగు వందల నలభై ఏడు కిలోమీటర్ల వేగం అనమాట ఎంపీహెచ్ అంటే మనం తెలుగులోకి డైవర్ట్ చేసుకుంటే కిలోమీటర్ల పరంగా అలాగే మైల్ పర్ అవర్ అనమాట యాక్చువల్గా త్రీ థర్ త్రీ థర్టీ వన్ మైల్ పర్ అవర్ అంటే ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్లు గంటకు ఓ మై గాడ్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోద్దండి బాబోయ్ అందులో కూర్చుంటే ఏమైనా ఉంటుందా అసలు అంటే ఈ లెక్కన వరంగల్కి మనం ఇరవై నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఆడ బయలుదేరితే ఈడ ఈడ బయలుదేరితే ఆడ అనమాట సో అటువంటి కార్లు కాబట్టే ఈ రోడ్ల మీద నువ్వు ఎంత పెద్ద కారు తీసుకొని రా మళ్ళా గవే రెండు మూడు గంటలుంట ఓకే సో ఇక కూకట్పల్లి నుండి వస్తూ ఉన్నాను అమీర్పేట్ నుండి మన ఆఫీస్కి వస్తూ ఉన్నాను చాలామంది అమ్మాయిల ఆడుతున్నారు అక్కడ ఒక అమ్మాయి కనిపించింది కనిపించిన తర్వాత నేనేం నవ్వలేదా అమ్మాయి నవ్వింది ఎందుకు అనవసరంగా తర్వాత మాట్లాడింది అనమాట ఏమండి ఈ రోడ్డు ఎట్ సైడ్ వెళ్తుంది అంటే ఈ రోడ్డు ఎట్ సైడ్ వెళ్ళేదండి మనమే వెళ్ళాలి అన్నాను కోపంగా చూసింది తర్వాత ఇట్ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళండి మీకు ఇది వస్తుంది స్ట్రీట్ వస్తుంది అన్నాను అన్న తర్వాత ఎందుకో మనం ఊరికొక ఏమంటే మీ పేరేంటి అన్నాను అనమాట అనగానే అమ్మాయికి హెయిర్ చాలా పెద్దగా ఉందన్నమాట సడన్గా నా నెత్తి చూపించి అంటే ఆమె నెత్తి ధ్వించేసి నేను ఇందులో ఉంటాను నా నెత్తిలో ఉంటాను అని చెప్పేసి అన్నదనమాట నా నిన్నేమని పిలుస్తారో ముద్దుగా అంటే ఆమె నెత్తి చూపించింది అమ్మాయి అరే అమ్మాయి నీ పేరేంటి అంటే అమ్మాయి నెత్తి చూపించింది ఏంటి అసలు దీన్ని అర్థం చేసుకోవాలి నేను అమ్మాయి పేరు ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా గూగుల్లో వెతికేశాను నేను ఒక అమ్మాయిని పేరు అడిగితే అమ్మాయి తన హెడ్ చూపించింది అమ్మాయి పేరు ఏమై ఉంటుందని ఎంత ట్రై చేసినా దొరకట్లేదు ఇది మన సెకండ్ క్వశ్చన్ ఈరోజు వెరీ 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 సింపుల్ ఏమని పిలుస్తారు మిమ్మల్ని ఇంట్లో అని చెప్పేసి అన్నానమాట అంటే అమ్మాయి నెత్తి ధ్వించేసింది ఇంతకీ అమ్మాయి పేరేంటో ఏమైనా తెలుసా ఫాస్ట్గా మెసేజ్ చేయాలి ఫస్ట్ టైం తప్పు పోయినా పర్వాలేదు సెకండ్ టైం తప్పు పర్వాలేదు మూడోసారి తప్పు పోయినా పర్వాలేదు నాలుగోసారి తప్పపోయినా పర్వాలేదు కానీ దిగిపోవాలన్నమాట ఆన్సర్ పర్ఫెక్ట్గా ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అంబికాదర్ బర్పతి అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ సమర్పిస్తున్నటువంటి తెల్లారిందో ఈ మామలో ఇప్పుడు వెదర్ అప్డేట్స్ బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య తీరంలో అల్పపీడనం కొనసాగుతోంది దీనికి అనుసంధానంగా ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని చెప్పేసి విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ వాయుగుండంగా మారి రేపటి సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావం రాగల మూడు రోజుల్లో కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారనమాట యాక్చువల్గా మరి చాలామంది అంటూ ఉంటారు ఎందుకు ఈ వర్షాలు పడుతున్నాయి కారణం ఏమిటి ఈ వర్షాలకు ఇవి ఇవి దీని కారణం ఏమిటి అని చెప్పేసి అంటే రీసెంట్గా ఒక సర్వే వచ్చిందనమాట అసలు యాక్చువల్గా ఈ ఈ ఈ క్రిటికల్స్ అంటే ఇంత సిచ్యుయేషన్లో వర్షాలు పడాల్సినటువంటి అవసరం ఏమిటి అని చెప్పేసి అన్నారు దానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ ఒకటి దొరికింది ఏంటంటే ఇప్పుడు వానాకాలం ముగిశాక కూడా అక్టోబర్లో కుండపోత వర్షాలతో అంతా అల్లకల్లోలం అవుతుంది దీనిపై వాతావరణ కేంద్రాలు శాస్త్రవేత్తలందరూ కూడా దృష్టి పెడుతున్నారనమాట అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తున్నారు గత మార్చి ఇరవై రెండు నుంచి జూలై వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్తో కాలుష్యం తగ్గడం దీనివల్ల గాలిలో స్వచ్ఛత ఏర్పడి తేమ పెరగడం వరుస అల్పపీడనాలతో నైరుతి రుతుపవనాలు ఆగడంలో ఆలస్యమవ్వడం అలాగే షీర్ జోన్లు ఇవన్నీ ప్రస్తుతం అధికారిక అధిక వర్షాలకు కారణమని చెప్పేసి చెబుతున్నారనమాట దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో ఏటా ఉండే ఎలినో అంటే తక్కువ వర్షపాతానికి కారణమయ్యే ప్రభావం భారత ఉపఖండంపై ఈ ఏడాది ఏమాత్రం పడలేదని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారనమాట అలాగే మన దేశంలో మొత్తం ముప్పై ఆరు రకాల వాతావరణ మండలాలు ఉన్నాయి ఏటా సాధారణంగా ఈశాన్య భారతం హిమాలయ పర్వత రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షాలు పడతాయి ఈసారి అందుకు భిన్నంగా ఈశాన్య భారతంలో తక్కువ వర్షాలు కురిశాయి ఈశాన్య భారతం కన్నా ఇతర ప్రాంతాల్లో లాక్డౌన్తో స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఏర్పడడం కూడా ఒక రకమైనటువంటి కారణం అని చెప్పేసి అన్నారనమాట దట్స్ రియలీ ఓకే అలాగే ఈ ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వానకాలంలో దేశంలో అత్యంత ఎక్కువగా సౌరాష్ట్ర కచ్ స సబ్ డివిజన్లో సాధారణం కన్నా నూట ఇరవై ఆరు శాతం రాయలసీమలో ఎనభై నాలుగు ఉత్తర కర్ణాటకలో నలభై తొమ్మిది తెలంగాణలో నలభై ఆరు శాతం అదనపు వర్షపాతం కురిసిందన్నమాట అయితే తెలంగాణలో ఇంత అధిక పరిష అధిక వర్షపాతం గత ముప్పై మూడేళ్లలో ఎన్నడూ కూడా నమోదు కాలేదని చెప్పేసి చెప్తున్నారనమాట ఏటా జూన్లో కేరళ ద్వారా దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు జూలైకి రాజస్థాన్ వరకు వెళతాయి ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి వెనక్కి ఆగిపోతాయి ఇవి ఎంత త్వరగా ఆగిపోతే అయిపోయాయనే తేదీలను వాళ్ళు ఉంటాయన్నమాట అయితే గత పదకొండేళ్లలో ఒకే ఒక్కసారి రెండు వేల పద్దెనిమిదిలో మాత్రమే అత్యంత ఆలస్యంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రాజస్థాన్ నుంచి వాటి నిష్క్రమణ ప్రారంభం కాగా తిరిగి ఏడాది అంతకన్నా ఒకరోజు ముందు అంటే గత నెల ఇరవై ఎనిమిదిన వెనక్కి వెళ్ళడం మొదలైందనమాట సో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట మొత్తానికైతే కరోనా టైంలో వాతావరణ కాలుష్యం అంతా కూడా తక్కువగా పోవడం తక్కువైపోవడం దానికి అధిక వర్షాలు పడుతున్నాయని చెప్పేసి సింపుల్గా చెప్తూ ఉన్నారనమాట అలాగే చాలామంది రకరకాల ఆన్సర్లు చేశారు సో ఆన్సర్లు ఏమో చూసే ప్రయత్నం చేద్దాం సో లైస్ అని చెప్పేసి పెట్టేశారు నెత్తిలో పేళ్ళ అయింది అలాగే ఎవరు మన మేడం పేరేం పేరు యా ఆన్సర్ వచ్చేసి శిరీష అని చెప్పేసి పెట్టారు సుగుణ గారు ఫ్రమ్ నెల్లూరు శిరీష ఏమండి చాలా దగ్గరకు వచ్చేసారండి సుగుణ గారు మీరు ఇంకా ఇంకా కొంచెం ఆలోచించండి సరిపోద్ది అలాగే శ్రీ కెనడా రిపీట్ ద క్వశ్చన్ అని చెప్పేసి అన్నారు ఏం లేదండి ఒక అమ్మాయిని మీ పేరేంటి అంటే అంటే మిమ్మల్ని ఏమని పిలుస్తారండి ఇంట్లో అని చెప్పేసి అన్నాను ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆమె నెత్తి చూపెట్టింది నాకు అంటే నెత్తి చూపెట్టింది ఏంటి ఇప్పుడు నెత్తిలో ఏమైనా గులాబీ పువ్వు ఏమైనా ఉందా లేకుంటే ఇంకేమైనా పువ్వులు ఉన్నాయా చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు అని చెప్పేసి చూస్తే పువ్వులు లేవు ఏం లేవు అలాగే సౌజన్య గారు ఏమంటారు శిఖ అని చెప్పేసి పెట్టేశారు అబ్బాకా ఆ శిఖలోనే దాక్కుందక్క ఆన్సర్ శిఖలోనే దాక్కుందనమాట ఓకే దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరంలో ఉంటుందన్నమాట ఈ ఆన్సర్ దేవుడు ఆడవాళ్లకు ఇచ్చినటువంటి వరంలో ఈ ఆన్సర్ దాక్కునే ఉంటుంది ఇంతకీ దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఏంటి గెస్ట్ చేయండి ఇంతమంది వింటున్నారు సిరు అని చెప్పేసి అన్నారు ఆ మంచి ఆన్సర్ సిరు అని చెప్పేసి దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఏంటి ఇంకొక వన్ మినిటే సమయం ఉంది మనకు దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం వచ్చేసి సవరం ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ కానీ సవరంలో మరి అమ్మాయి పేరెడ్ దాక్కుంది మా వరంగల్లో ఏముంది వరంగల్లో ఏముందండి వరంగల్ వాళ్ళు ఎవరు కూడా దేవునికి మొక్కి బొక్కాల్సిన అవసరం లేదు ఏమండి ఇవ్వండి కొంచెం ఇంకొంచెం ఆలోచించడం లేదు అమ్మాయి పేరు ఏంటి అంటే ఆ అమ్మాయి నెత్తి ధ్వం చేసింది శిఖ ధువించేసింది ఓకే దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే సవరం ఈ సవరంలో అమ్మాయి దాక్కుని ఉంది ఒక మంచి సింగర్ ఆలోచించండి సో ఈరోజు ఆన్సర్ ఎవరు చెప్పబోతున్నారేంటి మరి కాసేపట్లో రివీల్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు మాత్రం ఆలోచిస్తూ ఉండండి మెడియర్ మామజ్ అండ్ మామీస్ అలాగే ఇక తెలంగాణలో కొంచెం వర్షం తగ్గే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయన్నమాట అలాగే ఇక కాత్యాయని అలంకారంలో భద్రకాళి అమ్మవారిని మనం ఈరోజు దర్శించుకోవచ్చు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ భద్రకాళి అమ్మవారు ఇవాళ కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది కాత్యాయని కుమార్తె కాత్యాయని దేవి లలిత త్రిపుర సుందరి దేవి అనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో ఎరుపు రంగు చీరను ధరించి నాలుగు భుజములతో సింహవాహినిగా అభయమిచ్చింది సో చెరుకు గడ పూలను చేతబోని అభయ మరియు వరముద్రలతో అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తుంది అని చెప్పేసి సో నైస్ నేను ప్రతి సంవత్సరం జమ్మి అక్కడే తీసుకుంటాను యాక్చువల్గా గత నాలుగైదు సంవత్సరాల నుండి కూడా వరంగల్లో భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ జమ్మి ఒక చెట్టు దగ్గరికి వెళ్తాము జమ్మి తీసుకుంటాము అది అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టేసి మళ్ళీ కాళ్ళ దగ్గర పెట్టగానే అయ్యగారు ఏం చేస్తారంటే ఆయన అక్కడ వేసినటువంటి జమ్మిని మళ్ళీ ఇస్తాడనమాట మాకు బొట్టు పెట్టేసి మంచిగా ఏమన్నా అది ఇస్తాడనమాట అది తీసుకొని వచ్చేసి ఫస్ట్ మా అమ్మ నాన్న కాళ్ళు మొక్కి వాళ్లకు పెట్టిన తర్వాత అప్పుడుగా ఫ్రెండ్స్ కథ కార్ఖానా లొల్లి మామూలుగా ఉండదు సో అలాగే సింధూరం మామ అని చెప్పేసి వెంకట మామ ఫ్రమ్ యుఎస్ఐ ఆన్సర్ పంపించేశారు అలాగే లక్ష్మి గారు షిరోజా అని చెప్పేసి పంపించేశారు అలాగే శంకర మామ మాత్రం పర్ఫెక్ట్ ఆన్సర్ పంపించేశారు అలాగే కల్పన గారు కూడా చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ పంపించేశారు సౌజన్య గారు చింపేశారు ఆన్సర్ మామూలు కూడా లేదు వినయ్ గారు అమ్మో వినయ్ గారు కూడా ఆర్జే వినయ్ గారు ఏమండి థ్యాంక్ యూ అండి లిజనింగ్ మై షో వినయ్ గారు ఆన్సర్ మా ఆర్జీల మా గిఫ్ట్ యాంపర్ అయితే లేదు సమస్య లేదు అమ్మ దొంగ అలాగే యశోధారెడ్డి గారు ఎవరండి తిన్న వాట్లు అని చెప్పేసి అన్నారు సో అలాగే రాజు వర్మ అలాగే ఓంప్రకాష్ మనకు నల్లూరి కోటేశ్వరరావు గారు అలాగే సురేష్ బాబు అలాగే రవీందర్ మామ సో వీళ్ళందరూ కూడా ఆన్సర్ పంపిస్తూ ఉన్నారు అలాగే మా మణిగారు ఎక్కడ పోయారు ఏమండి మణిగారు ఆన్సర్ వినలేదా అయ్యింది ఈరోజు ఆ క్వశ్చన్ వినలేదా ఓకే దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం వచ్చేసి సవరం సవరంలోనే అమ్మాయి పేరు దాక్కుంది ప్రేమగా అందరు పిలుచుకుంటారట ఇట్రా అని చెప్పేసి పిలుస్తారట అమ్మాయిని సో ఆన్సర్ ఏంటి అంటే దట్ ఆన్సర్ ఈజ్ వరం ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అమ్మాయిని వరాని వరం అని చెప్పి అరే వరం ఇట్రా అని చెప్పేసి పిలుచుకుంటారనమాట మనకు సింగర్ వరం కూడా ఎవరో ఉన్నట్టున్నారు సో వరంగల్లో కూడా మళ్ళీ వరం ఉంది అందుకోసం అలా చెప్పడం జరిగిందనమాట సో దట్ ఈస్ ద ఆన్సర్ సో చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించేశారు బట్ ఇంతమంది ఆన్సర్లు పంపిస్తున్నారు గిఫ్ట్ యాంపర్ వచ్చిందా లేదా అనేది సెకండరీ కానీ మామ షోలో పార్టిసిపేట్ చేసామా లేదా సరదాగా ఆన్సర్లు చెప్పినమా లేదా ఓకే గెస్ట్ చేయడం చేసేమా లేదా ఈ గెస్ట్ చేసే టైంలో మీరు ఎంత మీ గతాన్ని మర్చిపోయి సరదాగా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు ఎంత బాగా ఎంజాయ్ చేశారనేది దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు ఫ్రమ్ న్యూ జెర్సీ అండ్ అలాగే వెంకట్ మామ ఫ్రమ్ యుఎస్ఏ అండ్ అలాగే ఎవరు శంకర్ మామ ఖతర్ నుండి అండ్ అలాగే వరా గారు సో అయితే మీరు అడిగినటువంటి క్వశ్చన్కి మా ఆన్సర్ కరెక్టా ఆర్ నాట్ అని చెప్పేసి పంపించేశారు ఇక్కట్లు అని చెప్పేసి అన్నారు యా అఫ్ కోర్స్ ఇక్కట్లు కూడా ఎవరు తిన్నలేరా యాక్చువల్గా సో నాకు తెలిసి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు సుగుణ గారు ఆన్సర్ పంపించడం జరిగింది అండ్ అలాగే ఈ లెక్కన మన ఆర్జ్ చేసే కొట్టేసారు కానీ ఆర్జ్ చేసుకుని మనకు ఇవ్వకూడదు కాబట్టి సో సుగుణ గారు ఫ్రమ్ నెల్లూరు విన్నర్ ఆఫ్ ద డే టుడే కంగ్రాచ్యులేషన్స్ సుగుణ గారు మీరు మీ బంధువులను ఎవరినైనా నేను చెప్తాను ఎప్పుడు పంపించాలి ఏంటి అనేది సో మీకు దసరా శరన్నవరాత్రుల వేళ ఈరోజు అంటే మంచి ముహూర్తం అంటే ఈ ఏడు రోజు ఈ తొమ్మిది రోజులు మమ్మల్ని ఈ టాపిక్ తీసుకోమని చెప్పేసి అన్నారు ఆఫ్కోర్స్ మిగతా రోజుల్లో కూడా ఉంటుంది బట్ దసరా శరన్నవరాత్రుల వేళ అందరికీ కూడా గిఫ్ట్ యాంపర్లు ఇచ్చిద్దామని చెప్పేసి అన్నారు వాళ్ళు సో గిఫ్ట్ యాంపర్ కూడా మేము రెడీ చేశాము సో ఈరోజు సుగున గారు ఫ్రమ్ నెల్లూరు నుండి విన్నర్ ఆఫ్ ద తెల్లారెందో ఈ మామ మరి కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అంబికా దర్బార్ భర్తి కరూరు వైశ్య బ్యాంక్ సమర్పించినటువంటి మామ షోలో ఈరోజు విన్నర్ వచ్చేసి సుగుణ గారు ఫ్రమ్ నెల్లూరు ఐ యాక్సెప్ట్ మై హాటియస్ట్ కంగ్రాచ్యులేషన్స్ సో మై మై డియర్ మామజ్ అండ్ మామీస్ ఇక రేపటి తెల్లారిందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించిద్దాం రేపు ఉంటుందండి షో మామూలుగా ఉండదు రేపు కూడా చాలా అంటే చాలా ఈజీగా రెండే రెండు క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు రెండే రెండు క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా నైస్ టాస్క్ అని చెప్పేసి పెట్టేశారు ఏ ఇది టాస్క్ లా ఉందా ఓకే మై డియర్ మామస్ అండ్ మామీస్ ఎవరు తినలేనటువంటి అట్లు వచ్చేసి దుప్పట్లు అలాగే అమ్మాయి పేరు వచ్చేసి వర అమ్మాయి పేరు వచ్చేసి వరం ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ మళ్ళీ కలుసుకునే చేద్దాం